పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు దీనికి డీజీపీ ఎస్పీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు పోలీసులు తమ వ్యక్తిగత స్వేచ్ఛను ఆయన అన్నారు పల్నాడు జిల్లా స్వేచ్ఛనుచర్ల నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుందని దేవాదాయ భూముల్లో సైతం మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుంటే అవి అడ్డుకోకుండా తమని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుంటే మైనింగ్ అధికారులు అక్రమదారులకు కాపలాగా ఉన్నారని ప్రశ్నించారు బ్రహ్మారెడ్డి ఆంజనేయులు గారు అందరూ వెళ్తున్నారని చెప్పేసి ముందుగానే హౌసరెస్ట్ చేశారు అక్రమంగా హౌసరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు రాత్రి నేను హైదరాబాదులో కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటే ఈరోజు పూజా కార్యక్రమం ఉంటే రాత్రి హైదరాబాద్ బయలుదేరదామంటే గృహ నిర్బంధం చేసి నన్ను హైదరాబాదు పూజా కార్యక్రమంలో మా ఇంట్లో కొడుకు కోడలు చేస్తున్న పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా చేశారు పోలీసులు అదేమంటే మీరు అక్రమమైన చూడటానికి పోతున్నారంట అందుకే మిమ్మల్ని హౌసార్స్ చేశాము మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు హైదరాబాద్ పోవడానికి వీల్లేదు ఇంట్లో నుండి బయటకు రావడానికి అని పోలీసులు మా ఇంటి ముందే మా ఇంటి ముందే వెనక ముందు చుట్టూరు అంతా కూడా పోలీసులు హౌస్ నిర్బంధం చేశారు అలాగే మాచర్ల బ్రహ్మానందరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని గృహ నిర్బంధం చేశారు ఎందుకు చేశారని నేను అడుగుతున్నా అంటే హైదరాబాదులో మా ఇంట్లో జరిగేటువంటి అక్కడ నా కొడుకు చేసుకునే పూజా కార్యక్రమంలో వెళ్ళే హక్కు మాకు లేదా మా హక్కులు హరిస్తారా పోలీసులు దీనికి ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు డీజీపీ ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా మా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తూ ఉన్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పల్నాడు పోలీసులు ఈరోజు అతి క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము అసలు ప్రెస్ మీట్ పెట్టామా మేము అసలు ప్రోగ్రాంకి పిలిపి అసలు మేము పిలిపించామని అడుగుతున్నా ఈరోజు మా పార్టీ పరంగా ఎలాంటి ప్రోగ్రాంకి మేము పిలిపేవాలా అక్రమ మైనింగ్ విజిట్ చేసే కార్యక్రమం ఈరోజు లేదు ఎక్కడైనా మీడియాలో మాట్లాడుతుంటే చూపించండి నేను కానీ మా మాచర్ల రెడ్డి కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు అక్రమ మైనింగ్ విజిట్ ఉందని చెప్పి మేము మేమన్నా చెప్పామా పార్టీ పిలిపించిందా మరి ఏమీ లేకుండా మా పార్టీ పిలిపిలేదు మేము ఈరోజు అక్రమమైన విజిట్ కార్యక్రమం లేదు అయినా మీరు మమ్మల్ని గృహ నిర్బంధం ఎందుకు చేశారు ఏ కారణంతో చేశారని అడుగుతున్నా ఎక్కడ నేను చూపించండి వీడియోలు కానీ ప్రెస్ మీట్లు కానీ మేము అక్రమైన విజిట్కి వెళ్తున్నట్టు ఏదైనా ఉంటే చూపించండి పోలీసులు